అప్పుడే చెప్పినా ఆనేసేస్తానని గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అన్నారు చచ్చేవాడికి చెవులు వినిపించవరా అందుకే నువ్వు ఆరో చెప్పిన విషయాన్ని నేను అంత సీరియస్ గా తీసుకోలేదు ఇప్పటికైనా నేసేద్దాం అంటే చెప్పండి బియ్యంల రాయి లెక్క నేరేస్తా ఆంధ్ర ప్రజలు తెలంగాణని దోచుకున్నారా ఎవరు దోచుకుపోయారో కొంచెం అడ్రస్ చెప్పు వాళ్ళని ఎరగొట్టి దోచుకుపోయింది తీసుకొచ్చి మీ తెలంగాణకి ఇస్తా చెప్పు ఎవరా దోపిడి దొంగలు అరే జనరల్ గా చెప్పినావు సారు దోచుకుపోయిండ్రనే చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు దోచుకున్న వాళ్ళ అడ్రస్ చెప్పక్కర్లేదు వాళ్ళు ఎవరో చెప్పు అరే సారు ఎట్లా చెప్పారే సారు నువ్వు మంచి ఎందుకు చెప్పు మీ నాయకులు చెప్పే ప్రకారం తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు దోచుకుంది కనీసం లక్ష కోట్లన్న ఉంటుంది ఆ లక్ష కోట్లు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే తెలంగాణ అంతా బాగుపడుతుంది చెప్పు అరే రామా ఏదో ఫ్లోలో చెప్పారు సారు అందరూ చెప్పినట్టే ఎవరా అందరూ నాకు తెలియదు కొంతమంది నాయకులు చెప్పారు అంటే నీకు తెలియదన్నమాట నాకు తెలియదు వాళ్ళకి తెలుసా అది కూడా నాకు తెలియదు వాళ్ళకి తెలుసో లేదో నీకు తెలియదు వాళ్ళు అంటున్నారో నువ్వు చెప్పి జనాన్ని చెడగొడుతున్నావు అన్నమాట అరే రామా నీ పేరేంటిరా రంగబాబు నీ గొడవ ఏంటి జై ఆంధ్ర పశ్చిమే సవాల్ అంత లేదులే రేయ్ ఆంధ్ర వాళ్ళు రాకముందే తెలంగాణకి నాగరికత ఉంది కాకతీయ వైభవం ఉంది ది గ్రేట్ కాళోజీ నారాయణరావు దాశరథి లాంటి మహానుభావులు ఉన్నారు నిజాం వాళ్ళని ఎదిరించిన ధైర్యం ఉంది ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ముల అక్కును చేర్చుకునే మానవత్వం తెలంగాణ ప్రజలకుంది అవునా కాదా అవునండి మరైతే కొత్తగా ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణకి ఏం నేర్పారో చెప్పు అంటే అండి జనరల్గా వాళ్ళు అంటున్నారు కదా అని బాధపడి నేను అన్నాను అంతే మీకు తెలిసినందుకు కూడా నాకు తెలీదు తమరెంతకన్నారు సార్ అరే సారు పవర్లో లేము ఇక ఏదో ఒకటి చెబితే పేపర్లో పేరు వస్తుందని ఆశ సారు మీరేం వాగినా పేపర్లో వేసేస్తారా ప్రమాణంగా వస్తుంది సారు మొన్న నా తల్లో సుండ్రు వచ్చేసారు ఇక సుండ్రు వచ్చిందని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిన ఏమిచ్చినా నా తల్లో సుండ్రు కారణము ఈ ఆంధ్ర ఓడని చెప్పి చెప్పిన ఇక అంతే సారు టీవీల్లో అయితే రోలింగ్ సారీ సారు రోలింగ్ అంటే తర్వాత కింద ఉరుకుతుంది కదా అది రోలింగ్ కాదు స్క్రోలింగ్ అది కూడా తెలుసు సార్ ఇతనికి నేను అంతే సార్ మన ఈస్ట్ వెస్ట్ లో వరదలు వచ్చినాయి కదా ఆ వరదలు రావడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ నాయకులే తెలంగాణలో పడుతున్న వర్షాన్ని తెలంగాణలో పండేయకుండా ఆంధ్ర పంపించారు అప్పుడు తెలంగాణ వర్షం ఆంధ్ర వర్షం ఒకేసారి పడేసరికి వర్షం వరద అయింది వరద బురద అయింది ఆ బురద దురద అయింది ఈ దురద కారణం తెలంగాణ నాయకులే అన్నాను నేను చెప్పడం లేటు వాళ్ళు చెప్పిన టీవీలోనే నాది కూడా నిమిషానికి 3 సార్లు వేశారు వెంకటేశ్వరరావు ఆంధ్ర కానిస్టేబుల్ అండి వీళ్ళు స్టేషన్ తీసుకెళ్ళు కరీంనగర్ యాదగిరి గారు కరీంనగర్ యాదగిరి గారు అయ్యా మీరు కోకటపల్లిలో ఆంధ్ర వాళ్ళిలలో దొంగతనం చేశారా లేదా నేను చేయలే మీరు కేవలం ఆంధ్ర వాళ్ళిలలోనే దొంగతనం చేస్తారట లేదువా నిజం చెప్పండి సార్ నిజమే చెప్తున్నాం సార్ గౌరవంగా అడుగుతున్నాను సార్ మేము గౌరవంగానే చెప్తున్నాం సార్ గుంటూరు వెంకటేశ్వర్లు గారు అయ్యా నమస్కారం ఒక విషయం అడగమంటారా మీరు తెలంగాణ వాళ్ళిళ్లలో గొలుసులు కాజేశారా లేదా ఎవరు చెప్పారు మీకు సార్ సమాధానం చెప్పాలి మీరు లేదు మేము చేయట్లేదు ఇది కరెక్ట్ ఆన్సరేనా ఆ కరెక్ట్ గా చెప్పాం మదర్ ప్రామిస్ గా చెప్పండి మదర్ ప్రామిస్ గా చెప్తున్నాం మానవత్వంతో చెప్పండి మానవత్వంతోనే చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పాలి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆ ఉంటాయని మాకు తెలియదు ఎస్ఐ గారండి టైం స్టార్ట్ అయింది ఏంటి అలా కూడా వస్తున్నారు పిల్లలు ఏంటండి గజ దొంగలు అయితే ఒక బ్రూ కాఫీ ఒక బూస్ట్ ఏంటి ఇప్పుడు దాకా తను తిని అమ్మాయి అబ్బాయి అన్నారు ఇప్పుడు కాఫీలు టీవీలు ఇదిగో అరే తమ్మి ఇప్పుడు దాకా పౌరు చోళ్ళు దబ్బి దిబ్బి కొట్టింది మిమ్మల్నిలే మమ్మల్ని కాపాడండి రక్షించండి అని అరిచింది మీరేలే ఏంటి మరి అదంతా యాక్టింగ్ అనా ఫుల్ యాక్టింగ్ అండి ఫీలింగ్ ఉండాలి కదా ఫీలింగ్ ఫీలింగ్ ఏంద్రా భాయ్ ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాం అనుకోండి ఇది ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంతే మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి మనం డబ్బులు ఇచ్చాం కదా అని ఎలాగానే అమ్మాయి రండి బాబు అని వచ్చేది రాదు నాకు ఇదే ఫస్ట్ టైం అండి నాకు అసలు అలవాటు లేదండి నాకు చాలా సిగ్గు ఎక్కువ అండి రేగిపోయడానికి మొగ్గనండి అని పోవాళ్ళంత బిల్డప్ ఎందుకు ఫీలింగ్ కోసం ఇది అంతే ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు అనుకో అరే కోటగ్రా అని లేదనుకో ఇంత పెద్ద లట్టు తీసుకొని గిప్ప లోపలికి వచ్చేస్తారు గప్పుడు మీ వరలేదనుకో ఇంత పెద్ద కత్తి గిప్ప 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 కూర్చేస్తారు
గందికిన ఓ రాలే అవు మీరెందుకు వచ్చిరికి అది ఇప్పుడు ఈ ఆంధ్రోళ్ళు మన సంపదమంతా దోసుకొని పోయింటారని నేను పేపర్ చెట్ పెట్టించండిలే అది ఎవరెవరు దోసుకుపోయినారో కొంచెం అడ్రస్లు చెప్పమన్నారు చెప్పేశానా మొత్తం చెప్పేచాయి మంతానే ఉంది చెప్పనీకి మీకు తెలుసు కదా నాకేం తెలుసు రా బాయ్ ఎవడు అన్నాడు నేను అన్నాను అయితే రంగబాబు గారు మన దగ్గర పోలు సాక్ష్యాలు ఉన్నాయి కదా ఈ తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ సంస్కృతి అంతా నేర్చేసుకుని మన సంపద అంతా దోచేసుకుని ఇప్పుడు మన అవతల బొమ్మన్నారని చెప్పేసేసి మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా మనకి ఎవరో చెప్తే పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్ ఇచ్చారంతే మనకి మీకు ఏం తెలుసా నీ పబ్లిసిటీ మీద మన్ను పడా ఒరే నీ దిక్కెళ్ళి ఇంటర్మీడియట్ లో 90% వస్తే ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ బస్ ఎక్కొస్తున్నా నీ స్టేట్మెంట్ చూసినా ఆంధ్రోళ్ళు తెలంగాణలో దోచుకుంటారు నువ్వు ఇచ్చినావు కదరా స్టేట్మెంట్ అది చదివి నమ్మి ఆంధ్రోళ్ళు లేడు వాళ్ళ ఇళ్ళల్లో మరీ పోయి వాళ్ళ ఇళ్ళల్లో దొంగతనం చేసిన దొంగగా మారిన చదువు మానేసినా నీ దోచేసుకున్నారు నమ్మేసి తెలంగాణ వాళ్ళు వీళ్ళని దోచుకొచ్చేస్తావని చెప్పేసేసి నేను దొంగ మారిపోయాను కదా బాబు మీ మాట్లాడే సరే నాశనం అయిపోయింది.